హింద్ ఫ్రెండ్స్ ఇది నేను ఇంతకుముందు ఫస్ట్ బిగిల్ థియరీ లెసన్ రాజ్ బ్యాండ్కి పనికి వస్తుంది అది మరి తర్వాత బిగిల్ కూడా పనికి వస్తుంది అనమాట అది రెండుకి సంబంధించింది నేను ఎక్కువ హిందీలో ఎందుకు పెడుతున్నాను అంటే నాకు అంత టైం దొరకలేదు హిందీ ఒకసారి తెలుగు ఒకసారి చేయడం టైం దొరకలేదు మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు రేపు పోయేది సెంట్రల్ ఫోర్స్లో కాబట్టి అక్కడంతా హిందీ ఉంటుంది అక్కడ అర్థం కాదంటే తెలుగులో ఎవరు చెప్పారు కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సరేనా ఇది ఇది ఇవి రెస్ట్ ఆఫ్ నోట్స్ అన్నమాట చూడండి నాలుగు మివి నిన్న ఫస్ట్ క్లాస్లో నేను చెప్పడం జరిగింది ఇది క్లాస్ నెంబర్ టూ అయితే ఇందులో చూడండి మనము నోట్స్ మ్యూజికల్ నోట్స్ అంటే ఏందో ముందు లెసన్లో చెప్పుకున్నాము మ్యూజికల్ నోట్ వాళ్ళ వాటి పేర్లు ఏంటంటే ఒకటి ఫస్ట్ లెసన్ చెప్పడం జరిగింది ఇది సెమీ బ్రేవ్ ఇది మిన్నం ఇది క్రాచెట్ ఇది కోయవర్ ఇది సెమీ కోయవర్ ఇది ఎట్లా పాడతాం మనం నాలుగు బీట్లు నాలుగు బీట్ ఇది కింది అనుకో నాలుగు బీట్లు పాడాలి మ్యూజిక్ని వన్ టూ త్రీ ఫోర్ ఇది నాలుగు బీట్లు పాడాలి ఇది ఉంటే ఇది ఉంటే నాలుగు నాలుగు బీట్లు రెస్ట్ చేయాలి ఇది ఇట్లా ఉంటే ఇది ఇవి అన్నీ రెస్ట్ అనమాట దీనికి రెస్ట్ ఇట్లా ఉంటుంది అక్కడ మనకు ఇట్లాంటివి ఏం రాయారు ఇది రాస్తారు వదిలిపెడతారు ఇది ఇది క్రాచెట్ రెస్ట్ ఇది కోయవర్ రెస్ట్ ఇది సెమీ కోయవర్ రెస్ట్ టీకే ఇది రెస్ట్ ఆఫ్ నోట్స్ డాటెడ్ నోట్ అంటే దీని పక్కన డాట్ ఉంటే అంటే ఇది సెమీ బ్రేవ్ దీని పక్కన డాట్ ఉంటే సెమీ బ్రేవ్ ప్లస్ దీంట్లో దీని వాల్యూ ఎంత నాలుగు బీట్లు డాట్ పెడితే నాలుగు బీట్లు ప్లస్ దీంట్లో సగం ఎంత నాలుగు సగం రెండు బీట్లు నాలుగు బీట్లు ప్లస్ రెండు బీట్లు రెండు బీట్ల వాల్యూ అంటే ఏంది మనకు పాడాలంటే దాన్ని ఏమంటారు రెండు బీట్లు పాడాలంటే మిన్నం ఓకే సెమీ బ్రేవ్ ప్లస్ మిన్నం సెమీ బ్రేవ్ ప్లస్ మిన్నం నాలుగు బీట్లు ప్లస్ రెండు బీట్లు సేమ్ ఇది ఇది కూడా అలాగే ఇది మిన్నం మిన్నం వాల్యూ అంతా రెండు బీట్లు రెండు బీట్లు ప్లస్ దీంట్లో సగం రెండులో సగం ఒకటి ఇది ప్లస్ ఒకటి ఒకటి వన్ వన్ బీట్ మ్యూజిక్ అంటే ఏంది మన క్రాచెట్ మిన్నము ప్లస్ క్రాచెట్ రెండు బీట్లు ప్లస్ ఒక బీట్ మూడు బీట్లు మ్యూజిక్ పాడాలన్నమాట అది క్రాచెట్ పక్కన డాట్ ఉంది క్రాచెట్ ప్లస్ డాట్ అంటే క్రాచెట్ క్రాచెట్ అంటే వన్ బీట్ దాంట్లో సగం ఎంత వన్ బీట్ సగం హాఫ్ బీట్ ఆఫ్ హాఫ్ బీట్ అంటే మనకేంది దాని ఆఫ్ బీట్ని ఏమంటాం మనం కోయవర్ క్రాచెట్ ప్లస్ కోయవర్ వన్ బీట్ ప్లస్ ఆఫ్ బీట్ కంటిన్యూ పాడాలి ఇదేంది కోయవర్ పక్కల డాట్ కోవర్ అంటే ఏంది హాఫ్ బీట్ హాఫ్ బీట్ ఆఫ్బీట్లో సగం పావ బీట్ ఆఫ్బీట్ ప్లస్ పావ బీట్ అంటే డాట్ ఉంటే ఏంటంటే ఈ మ్యూజిక్ దేని పక్కన డాట్ ఉంటే అది ప్లస్ అది అంత పొడుగు పాడాలని అర్థం టీకే ఇది డాట్ తర్వాత ఇప్పుడు మనము ఈ డాటెడ్ నోట్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇదండి డాటెడ్ నోట్స్ గురించి ఇప్పుడు హిందీలో కూడా ఉంటుంది తెలుగులో కూడా ఉంటుంది రెండు వినండి అర్థం చేసుకో ప్రయత్నం చేయండి ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏముంది బార్లు అంటే బార్గా ఒక్కొక్క అంటే మ్యూజిక్ని ఒక్కొక్క బార్గా ఒక్కొక్క బార్గా మనం డివైడ్ చేసుకుంటాం అంటే దీంట్లో టైం సిగ్నేచర్ ఉంటుంది టైం సిగ్నేచర్ లేదు ఫోర్ బై ఫోర్ అని ఒకటి టూ బై ఫోర్ అని సిక్స్ బై ఎయిట్ అని త్రీ బై ఫోర్ అని ఇట్లా టైం సిగ్నేచర్ అలాగల చాలా ఉంటాయి మనకు ఎగ్జాంపుల్ ఇట్లా టైం సిగ్నేచర్ ఉంటుంది అయితే టూ ఫోర్ ఫోర్ టైంలో నాలుగు బీట్లకు నాలుగు బీట్ల మ్యూజిక్ ఉంటుంది టూ ఫోర్లో నాలుగు బీట్ల మ్యూజిక్ని రెండు బీట్లో రాస్తారు ఒక్కొక్క బార్లో సిక్స్ ఎయిట్లో సిక్స్ అంటే మనకు మనకు నాలుగే బీట్లు కాబట్టి ఎయిట్ అంటే ఏంది ఎనిమిది కోవర్లు అంటే ఎనిమిది ఆరు కోవర్ల మ్యూజిక్ రాస్తారు ఎనిమిది కోవర్ల మ్యూజిక్ని అట్లా రకరకాల ఉంటుంది కాబట్టి అవి ఒక్కొక్క బార్గా డివైడ్ చేసి బార్లలో రాస్తారు ఓకే అవి సింగిల్ లైన్ ఉంటే సింగిల్ బార్ డబల్ ఉంటే డబుల్ బార్ డబుల్ బార్ ఎప్పుడు రాస్తారంటే ఎండింగ్లో ఈ మొత్తం మ్యూజిక్ ఈరోజు కాల్ అయిపోయిందంటే ఆ కాల్ కానీ మ్యూజిక్ కానీ ఎండిలో ఈ డబల్ బార్ ఉంటుంది ఇది రిపీట్ బార్ అంటే ఎక్కడైతే ఈ సింబల్ ఉంటుందో ఇట్లా ఈ సింబల్ ఉంటుందో అక్కడ నుంచి అక్కడ వరకు ఒకసారి రిపీట్ చేయాలని అర్థం దాన్ని రిపీట్ బార్ అంటారు ఇంకోటి బార్ లోపల ఇట్లా ఒకటి రాసి ఉంటుంది సేమ్ బార్ అని ఈ నాలుగు రకాల బార్లు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టై ఆర్ బైండ్ ఓకే టై టై అంటే ఏమన్నట్టు సేమ్ సేమ్ టై అవుతుంది కదా అట్లా సేమ్ అంటే రెండు సేమ్ నోట్ల మీద గీ గీయబడేది దాన్ని మనము టై అని అంటాము లేదా బైండ్ అని అంటాము టీక్ ఓకే అవి స్లర్ అంటే ఏంది సేమ్ నోట్లు కాకుండా సేమ్ వ్యాల్యూ ఉన్న నోట్లు సేమ్ నోట్ కాకుండా అంటే ఇప్పుడు ఇది ఏది ఉంది ఈఈ ఉంది ఓకే ఈ రెండు ఈలను కలిపేదేమో స్లర్ టైఆర్ బైండు స్లర్ అంటే ఇప్పుడు ఏముంది జీ ఇది జీ ఉంది సారీ జీని ఎట్లా పాడాలి ఇది త తరా తరా ఇదేముంది టా అంటాం అంటే ఒకటే సేమ్ నోట్ కాబట్టి దాన్ని దీర్ఘం తీయాలి ఇదేంటంటే స్లర్ తారా ఇది లేకుంటే ఎట్లా పడతాం టట్ట టా అదే ఈ స్లర్ ఉంటే తారా అట్లా ఓకేనా నెక్స్ట్ పాజ్ పాజ్ అంటే ఏంటిది అంటే ఏదన్నా ఏ నోట్ పైన అయితే పాజ్ ఉంటుందో ఆ నోట్ని ఆ నోట్ ప్లస్ దానికంటే కొంచెం ఎక్కువగా పాడాలన్నమాట అది ఎంత పాడాలనేది మన బ్యాండ్ మాస్టర్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మనము మినిమం ఒక బీట్ మీద ఉన్నది కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ బీట్ వరకు మనం దీర్ఘం తీయచ్చు ఇది ఎగ్జాంపుల్ ఓకేనా ఇది లెసన్ నెంబర్ టూ థియరీ ఓకేనా మీరు తెలుగు వాళ్ళు బాగా హిందీలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకటి రెండు సార్లు చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఒకటికి రెండు సార్లు వినండి హిందీలోనే వినండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే రేపు మీరు సర్వీస్ చేయాల్సింది హిందీలోనే కాబట్టి అందరికి రిక్వెస్ట్ ఇందులో అర్థం చేసుకోండి ఓకే జై హింద్